జీవో నెంబర్ 686 ప్రకారం కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లో తమను కొనసాగించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆందోళనకు దిగారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా అధ్యక్షులు జి అపర్సూరి మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించి వాటి యొక్క నిర్వహణను స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించిందని 15 సంవత్సరాల సేవలు అందించిన తర్వాత ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలను 2016లో రద్దు చేసి సిబ్బందిని మాత్రం కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర మొత్తంగా 560 సెంటర్ల వరకు పెంచడం జరిగిందని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 20 సంవత్సరాల నుండి ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్న తమ సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా కొనసాగించాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నిరవధిక దీక్షలో యూపీహెచ్సి వైస్ ప్రెసిడెంట్ కె కాశీ విశ్వనాథం మరియు యూపీహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం సార్. సీఎం గారు, నా పేరు రమేష్. నేను లంకాపట్నంలో సీఓగా పనిచేస్తున్నానండి. మేము గత 2000 నుంచి ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడం జరుగుతుంది. మొదట్లో ఎన్జిఓలు ఈ విధానాన్ని నడుపుతూ ఉండేవారు. ఈ సెంటర్స్ని ప్రస్తుతం ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు 2016లో ఇవ్వడం జరిగింది. ఎన్జిఓ విధానాన్ని 2016లో రద్దు చేసినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి హయాంలోనే మాకు ఉద్యోగాలు కొనసాగించారు. కానీ ఎన్జిఓల్ని తొలగించారు, కానీ ఈ ఉద్యోగాలు మాత్రం అదేవిధంగా కొనసాగించారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి తనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2016లోనే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి వాటిని ఈరోజు రద్దుపరుస్తూ 30 రద్దుపరుస్తూ వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే కార్పొరేట్ సంస్థలు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోవాలని చెప్పడంతో అందరం కూడా భయాందోళనతో రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అర్బన్ హెల్త్ క్లినిక్స్ అనేవి 220 ఉండేవి, ఇప్పుడు కొత్తగా 560 వస్తున్నాయి సార్. అందులో ఇప్పుడు ప్రెజెంట్ అందులో 9 మెంబర్స్ కంటిన్యూ అయ్యేవారు సార్. ఎల్టీ, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసరు, జనరల్ నర్సింగ్, స్టాఫ్ నర్స్ అండ్ సీఓ అండ్ 9 క్యాండిడేట్స్ ఉండేవి సార్. ఇప్పుడు వస్తున్న అర్బన్ హెల్త్ క్లినిక్స్లో స్టాఫ్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లోన ఎగ్జిస్టింగ్ స్టాఫ్ అంటూ మమ్మల్ని చూపించుకున్న కొత్తగా తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఉంటున్న మేము ఉంటామా ఉండమనేది కూడా మాకు ఆందోళనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము పాదయాత్ర చేసినప్పుడు ఏ క్యాడర్ని మేము తొలగించము, అందరినీ మేము కొనసాగిస్తాము అని చెప్పి మాకు మాట ఇచ్చారు సార్. ఇప్పుడు ఏ ఉద్యోగికి కూడా అన్యాయం కలగకుండా అందరినీ ఉంచాలని మేము కోరుకుంటున్నాం సార్.